నా తమ్ముడు వారంగల్ శీను అండ్ సురేష్ కొండటి గారు అండ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ మై టీమ్ వినోద్ నా డైరెక్టరు వినోద్ గురించి నేను ఇప్పుడు చెప్పను. సినిమా రిలీజ్ అయిన తర్వాత సిల్వర్ స్క్రీన్ చెప్తుంది. అలాగే యువన్ నేను చెప్పక్కలేదు, ఆల్రెడీ చెప్పాను. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి అండ్ డాక్టర్ పవన్ గురించి ఐ షుడ్ థ్యాంక్ హిమ్. సినిమా చూపించినలో ఏం మాకేం భయం లేదు. ఆల్రెడీ 45 మంది 4 టెస్ట్ ప్రివ్యూలు పెట్టి ఇది ఎప్పుడు హాలీవుడ్లో జరుగుతుంది, నాకు దాని మీద నమ్మకం. నా సినిమా అంటే కొనే అతను ధైర్యంగా ఉండాలి సినిమాకు ముందు, సినిమా తర్వాత కాదు. సో అందుకే ఫస్ట్ టెస్ట్ ప్రివ్యూ, సెకండ్ టెస్ట్ ప్రివ్యూ అయిన తర్వాత రీఎడిట్ చేసి మళ్ళీ 2 టెస్ట్ ప్రివ్యూలు జరిగింది. అది కూడా అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఎడిట్ అయింది. చూసి చూసి ఆనందించారు అందరూ. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని, వాళ్ళ ఇన్పుట్సే ముఖ్యం. ఇప్పుడు మేము చేసింది గొప్ప అనేది అనుకుంటే అనుకోకుండా వాళ్ళు చెప్పేది కూడా తీసుకుని ఇన్పుట్స్ దాని ప్రకారం ఆ పర్సంటేజ్ ప్రకారం మేము ఎడిటింగ్ చేసి వి బ్రాట్ ద ఫైనల్ కట్. సో December 22 వస్తున్నాం. థ్యాంక్ మై సోల్మేట్ వాసుకి ఇక్కడ ఉంది, హూస్ ద కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ శ్రీకాంత్ గారు ఎడిటర్, చంద్రబోస్ గారు, అండ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్, ది ఆర్ట్ డైరెక్టర్ అండ్ పీటర్ అండ్ మాస్టర్ అండ్ బాలా సుబ్రహ్మణ్యం సార్. ప్రతి సినిమాకి అదే మాటే, ఆ మాటతో నేను చెప్తాను నా మిత్రులు, నా ఫ్యాన్స్కి నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్తాను. ఈ సినిమాకి అదే, కొత్తది ఏం లేదు. ఈ సినిమా ఎంతమంది చూస్తున్నారో నాకు తెలీదు, కానీ నాకు లెక్క వస్తుంది. డాక్టర్ గారికి నేను కోరుకుంటున్నాను, ఎంతమంది చూస్తున్నారో, అది 1000 మంది, 10,000 మంది, 100,000 మంది, ఎంతమంది చూస్తున్నారో, ఒక్కొక్క టికెట్కి 1 రూపాయి నేను రైతులకు ఇస్తున్నాను. అది నేను ఎప్పుడు చేసే ఒక విషయం. ఈ సినిమాలో కూడా ఎన్ని 100,000 మంది చూస్తున్నారో అంతమందికి ప్రతి టికెట్కి 1 రూపాయి నేను ఆ రైతు ఫ్యామిలీస్కి వెళ్తుంది. చాలా థ్యాంక్స్ అండి, మీరందరూ వచ్చేందుకి చాలా పేషెంట్గా మీరు చూశారు. మీరందరూ బాగుండాలి, దేవుడు ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ